సినిమా కథలు ఎక్కడ ఉండవు, మన చుట్టూనే ఉంటాయి. యథార్థ సంఘటనలను సహజ రీతిలో తెరకెక్కిస్తే అవి మనసుకు హత్తుకుంటాయనేది గతంలో చాలా సందర్భాల్లో రుజువైంది. ఇప్పుడు ఆస్కార్ అవార్డు అందుకున్న భారతీయ లఘు చిత్రం ది ఎలిఫెంట్ విస్పరర్స్ కథే దీనికి ఉదాహరణ. తమిళనాడులోని మధుమలై రిజర్వ్ ఫారెస్ట్లో మావటిగా పనిచేస్తున్న బెలి బొమ్మన్ దంపతుల వాస్తవ జీవనం ఆధారంగా ఈ షార్ట్ ఫిల్మ్ని రూపొందించారు. నిర్మాత గునీత్ మోగ్నా నేతృత్వంలో దర్శకురాలు కార్తీకీ గోంజ్వాలెస్ ఈ కథను తెరకెక్కించారు. 42 నిమిషాలున్న ఈ షార్ట్ ఫిలిం ఉత్తమ లఘు చిత్రంగా ఆస్కార్ అవార్డు సొంతం చేసుకుంది. దిక్కులేని ఏనుగులను ఆదరించి వాటి సంరక్షణ చూసుకునే ఓ దంపతుల ఇతివృత్తంగా తెరకెక్కిన భారతీయ లఘు చిత్రం ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును పొంది యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. జంతువులతో మనుషులకు ఒక అనుబంధం ఏర్పడితే అది ఎంత అందంగా ఉంటుంది అనేది ఈ షార్ట్ ఫిలింలో అత్యంత హృద్యంగా చూపించారు. తమిళనాడు అటవీ ప్రాంతానికి దగ్గరలో జీవిస్తున్న బొమ్మన్ బొల్లి జంటకు తప్పిపోయి గాయాలతో వచ్చిన ఏనుగు పిల్ల కనిపిస్తుంది. దాని గాయాలను నయం చేసి పెంచుకునే సమయంలో ఏనుగుతో మంచి బంధం ఏర్పడుతుంది. ఈ క్రమంలో చోటు చేసుకునే పరిణామాలను అద్భుతంగా తెరకెక్కించారు. ఈ షార్ట్ ఫిలింలో ప్రధాన పాత్ర పోషించిన బెల్లీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తనకు అసలు ఆస్కార్ అవార్డు అంటే తెలియదని, కానీ అంతా అభినందనలతో ముంచెత్తడం బాగుందని చెప్పడం విశేషం. ఇక మరో ప్రధాన పాత్ర పోషించారు బెల్లీ భర్త. ఆయన ఎందుకు రాలేదని అడగ్గా తీవ్ర సమస్యతో బాధపడుతున్న ఓ ఏనుగును తీసుకొచ్చేందుకు వెళ్ళాడని చెప్పడం అందరినీ ఆలోచింపజేసింది. ఈ షార్ట్ ఫిలిం లెంగ్త్ చాలా తక్కువే, అయినా దీనికి 4 కెమెరామెన్లు, 2 ఎడిటర్లు పనిచేశారంటే క్వాలిటీకి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. ఆస్కార్ కన్నా ముందు ది ఎలిఫెంట్ విస్పరర్స్కు డివోసి న్యూయార్క్, హాలీవుడ్ మ్యూజిక్ ఇన్ మీడియా అవార్డ్, ఐడిఏ డాక్యుమెంటరీ అవార్డులు దక్కాయి. ఇంత గొప్ప టీం ఉంది కాబట్టి సాధారణ ప్రేక్షకులకు తెలియకుండా ఉన్న ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఏకంగా ఆస్కార్ కొట్టేసింది.